నుండి స్ఫూర్తి నాకు ఇవ్వబడ్డాయి. కనుక ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని నేను ఐదు రకాల స్థానం మీకు ఇవ్వడం జరిగింది. ఐదు రకాల స్థానంలో మీ కోరిక నెరవేరడానికి మీ యొక్క జీవితంలో కూడా కనుక కాన్షియస్లో పూర్తి అవ్వడానికి మీరు ఈ రోజు చేసిన స్థానంలో గురుతుల ప్రాప్తితో ఆ స్థానం సిద్ధించడానికి అవి ఏ విధంగా మొదటి గురుతుల ప్రాప్తి కావాలి. ఎందుకంటే నేను పరీక్ష ఎంత బాగా రాసినా ఎంత చదివినా సరే నాకు మార్క్ చేసి పాస్ అయినా మార్క్ చేసి ఒకరున్నాడు. నేను చదివినంత మాత్రం నేను పాస్ కావాలని గ్యారంటీ నేను నాకు చెప్పలేదు. ఎందుకంటే విద్యవాడు చెప్తాడు నేను పాస్ అయినావా లేదా పాస్ అయినా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని చెప్పడం ఏది కాదు తెలుసుకుంటూ గురువు కూడా అర్థం కావాలి. నీవు సాధన చేసినావు పరీక్ష బాగా చదివినావు బాగా చదివిన పరీక్ష రాసిన పరీక్ష రాసిన తర్వాత మాత్రం నేను సర్టిఫికేట్ పాస్ సర్టిఫికేట్ ఇచ్చేది కొడుతున్నాడు పరిగణ. ఆ విధంగా నేను స్నానం చేయడం అనేది మీ కర్తవ్యం. స్నానం చేసిన తర్వాత దాని ఫలితాన్ని ఇచ్చే గురువు కొడుతున్నాడు కాబట్టి ఆ పుస్తకాలన్నీ ఆయన చూపాను ఆయన యొక్క స్థితి ఉండడానికి ఏ శక్తి చేయాలి తప్ప నేను పరీక్ష రాసిన బాగా రాసినా నేను చాలా బాగా చదివినానని అది నేను అన్నా నేను బాగా రాసినా నువ్వు బాగా చదివినావు నేను పాస్ చేస్తానని నేను అన్నాను. నేను విద్యవాడిని అన్నా నువ్వు బాగా రాస్తున్నాను నేను విద్యవాడిని అన్నా నువ్వు పాస్ చేయడానికి అడగడదు నేను బాగా చదివిన బాగా నువ్వు రాకుండా కాదు మీరు ఎన్నో పరీక్షలు రాస్తారు బాగా చెప్పినాను అయినప్పుడు ఎందుకు కారణం నేను చదివాడు ఎందుకోగలడు ప్రకృతి నేనైతే చూడలేదు వాడు నేను చెప్పిన వాడు లేదు నేను ఏం చేసినావు ఇది ఎవరు నేను ఎవరు నువ్వు చెప్పిన వాళ్ళు చేసినావు నీ సర్టిఫికేట్ పొందడానికి నువ్వు పాస్ అవ్వడానికి అతని దృష్టిలో నీవు రాసిన పరీక్ష నువ్వు చేసిన ప్రశ్న సరైన అలాగే మనము కరెక్ట్ చేసుకోవాలి చదువుకునేవాడు మనం చదువువాడు పరీక్ష రాయాలి పరీక్ష చేసిన ఆయన పక్క చెప్పడం మనం సాధన చేసినా పెట్టిన విధులు చూస్తారా చూసినా దీని ఫలితాన్ని చెప్పడమా ఏదైనా నాకు ఎందుకు చెప్పాలి ఆయన మనం పాస్ చేయడం ఆయన చెప్తాడు కాబట్టి స్నానం చేసేవాడు తొమ్మిది ఏడు నా జీవితంలో కష్టపడిన తర్వాత ఎనభై ఆరు నుంచి స్నానం ఆరంభించి తొంభై మూడు గురించి మూడు ఆరు తొమ్మిది తొమ్మిది జ్ఞాపకం ఆరు గురించి జనాలు ఉత్తమని దిగుతుంది ప్రకటించడం సామర్థ్యంలో శిష్యులుగా బతుకుతాను అసమర్థమైతే నేను చెప్పేసి అయ్యాను అసమర్థం కానీ ఈ జీవితం మాత్రం మీ జనాల్లో అసమర్థం చేసినాను ఈ జీవితాన్ని మీరే నా గురువులు మీ తప్ప నాకు ఏ గురువు ఏ జీవితం లేదు అనుకుంటున్నాను. ఆ రోజు గురువు అంటున్నారు నీవు నా పరిస్థితి పాస్ అయినది ఆ రోజు సూర్యుడు మంచి సూర్యుడు ఏ దేవతను చూస్తానో ఆ రోజు నిలబడతారో ఆ దేవతను ఇస్తారు కాబట్టి మీకు వస్తుంది. నేను ఒక సంవత్సరం ఆర్థిక చేయడానికి స్నానం చేసినా చెప్పుకోవడం నేను అక్కడ స్నానం చూపించాలి పాస్ చేయడం చేయడం ఆ గురువు వారిని అక్కడ కూర్చుని ఆయన చూసుకుని పాస్ చేయాలి ఎంతవరకు నువ్వు సాధన ఏ కోరికలు తీసినా ఆ కోరికలు నేను నెరవేర్చాలని నేను గురువుతో అనుకుంటున్నావా గురువు వదిలేస్తావా ఆ స్నానం కొట్టి స్నానం ఆ కోరికలు ఏంటి స్నానం చేస్తున్నావా నేను స్నానం కూడా లేకుంటే ఒక పని చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు అది గురువు గురువు అర్థమవుతుంది. ఈ స్నానం చెప్పి చెప్తాను గురువు తన చిన్న సాధించినాను ఆయన ఎన్నో స్నానం స్నానం తప్పించి ఆశీర్వదిస్తాను ఆశీర్వదించిన తర్వాత ఆయన యొక్క వచనాలతో ఆయన పేరు మారుతుకోవాలి మారుతూ పేరు ఏంటంటే ఆయన చాలా బాగా చూపించారు ఆయన చివరిలో బాబులో ఒక ఆఫీస్ చేస్తారు ఆయన చెప్పిన కొన్ని మినిస్టర్ కూడా లైన్లో నిలబడేవాడు గురువుతో వల్ల ఆయన ఆ సందర్శనాన్ని సిద్ధించిన తర్వాత అది జరిగిందంటే అతను ఒక్క వ్యక్తి ఆయన డిమాండ్ చేసింది కాబట్టి ఒక్క ప్రశ్న జాబ్ చేయడానికి పదిహేను నిలువలు కూడా తీసుకునేవాడు చివరికి స్థితి ఏంటంటే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష దానికి ఈ మాట గురువు దాకా పోయింది గురుగారికి చెప్పి వాడు దుర్ప్రయోగం చేస్తున్నాడు చెప్పి ఎవరికి నాపడుతున్నావు అని చెప్పారు నేను చాలా దుర్ప్రయోగం ఇచ్చినాను గురుగారు చెప్తే గురుగారు మాట్లాడటాన్ని చూసినప్పుడు మాట్లాడు గురువు వస్తాయి బాంబే ఉంటారు అతనికి తన శిష్యుడు ఇన్ఫార్మ్ చేసినాక గురువు బాంబే వస్తున్నాడు ఆహా గురువు వచ్చినా ఎప్పుడు ఎవరికొస్తాను అనుకుంటూ గురువు తెరవడం జరగదు చివరికి గురించి వాళ్ళు వాస్తాం వస్తాయి వాళ్ళు పోషిస్తారు అదే నేను మీ గురువు ఇక్కడ వచ్చినా నేను నాకు అడగడానికి పనులని చాలా మనిషి లైన్లో నాకు గట్టిగా వస్తాను అంటే మీ నాకు మాట్లాడితే మీ గతీయ చేసి మీ సభ్యులు చూసి ఇచ్చిందే నేను నాకే అడగడానికి వస్తాను చాలా ఆ అడగడం మీ జీవితంలో మళ్ళీ రాదంటారు ఆ రోజు నేను పట్టుకుంటే గరిపిడే లేదు రోజు కనుక గురువు కర్తవ్యం నువ్వు ఎంత సమర్పించలేదు ఆ స్థానంలో ఎక్కువ ప్రయోగం చేస్తున్నావా లేదా ఆ పరీక్ష చేసి చాలా సంరక్షణ నా గురువు చేస్తున్నాను గురువు చెప్పుకోవాలి గురించి చూసి నేను ఎలా ఎంతవరకు సమర్పించిన వాడు ఎంతవరకు సాధిస్తున్నా
నేను నా దేవుడు గురించి చూడాలని అనుకుంటున్నాను, దేవుడు చేయలేదు ప్రయోజనం చూడాలని అనుకుంటున్నాను. నేను యాభై విషయం సదుపాయం చేస్తావా, నేను విషయమేమో యాభై భాషలో ఉంటున్నావా అని కంటే నేను యాభై విషయం నేను కూడా నాకు షేర్ కూడా అవుతాను. కాబట్టి నేను నేను ప్రయత్నం చేసే ప్రాంతాను అని ఏదో చూస్తాడు గురువు పరీక్ష తీసుకునే స్థానాన్ని స్థాపించకూడదు. అది నీకు ఆధారమైన నీవు శిష్యుడిగా ఉన్నావు లేకుంటే ఆయన ఆయన సాధించే నీ సమర్పణ ముందు గురువు ఒక్కసారి సాధించాలి. నీకు ఏ టెన్నో సిద్ధిస్తావు దాంట్లో ఒకప్పుడు మా సిస్టర్ మాసి లాంటి వాడు కూడా ఒక క్లాస్ కోసం వెయ్యే టెన్స్ చేసినాడు. Thank you.
ఈ తాత్కాలిక సమస్య వచ్చే వాళ్ళకి సాధారణంగా వచ్చే వాళ్ళు విశ్వంగా వచ్చే వాళ్ళకి కనుక వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళ వాళ్ళ సాధన ఇవ్వడం జరిగితే వాళ్ళ వాళ్ళ కోరిక ఇప్పుడు మీకు సాధన ఇవ్వడం జరిగింది తెలుగువాళ్ళు కూడా తెలుగులో ప్రీషియేట్ ఇస్తాను నేను అందరూ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఏ సాధన చేయాలో వాళ్ళ సాధన తీసుకెట్టుకోండి రాత్రి 10 గంటలు కోరిక సాధన తర్వాత ఈ సాధన చేయండి ప్రతి సాధన కూడా 1 గంట స్థానంలో 5 సాధనలు 5 గంటలు నేనైతే ప్రతి 5 గంటల వరకు చేస్తాను రాత్రి 10 గంటలకి కోరికాన్ని రాత్రి శివరాత్రి కూడా దీపావళి రాత్రి కూడా తెల్లవారు చూసిన నాకు ఉన్నవాళ్ళందరికీ ప్రశ్న ఈ 3 రాత్రులు కూడా 5 రోజులు వస్తాను మీకు కూడా చెప్పే సాధన చేసే ఒక రాత్రి కంటే లేదు ఆ దేశం కోసం ఆ సాధన కోసం సరిగా 20 చేసుకుంటే మీరు సంస్థ బయటకు వస్తుంది